ఖమ్మం జిల్లా వైరా మున్సిపల్ చైర్మన్ ఇంటికి రెవెన్యూ సిబ్బంది నోటీసులో అతికించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. వైరా మున్సిపాలిటీలో అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు చైర్మన్ సూతకాని జైపాల్పై అభియోగాలున్నాయి. మున్సిపల్ చైర్మన్ జైపాల్ అందుబాటులో లేకపోవడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది నోటీసులు అతికించారు. మరోవైపు వైరా మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశానికి కలెక్టర్ గౌతంతో పాటు ఎమ్మెల్సీ మధు, ఎమ్మెల్యే రాములు నాయక్ హాజరయ్యారు. బడ్జెట్ సమావేశంతో మున్సిపల్ ఆఫీస్ పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చైర్మన్ సూదకాని జైపాల్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మద్దతుదారు కావడంతో ఇటీవలే ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది బీఆర్ఎస్. అందరం 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 అంద